వెల్కమ్ టు గనరచెల్లు. ఆంధ్రా స్టైల్ ఆవకాయ పచ్చడి చూస్తేనే నోరూరుతోంది కదా. అన్నంలో కలుపుకుంటే మాత్రం అమోఘంగా ఉంది. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఆహా, ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా కానీ తీరని మోజు ఇది అని అన్నాల్సిందే. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్స్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. ఈ సైజువి 5 మామిడికాయలు తీసుకొని నేను ఆవకాయ పచ్చడి పెట్టాను. బయట కొట్టించలేదు, ఇంట్లోనే ఇలా మేము చేసుకున్నాము. ఇంతకుముందు కోవిడ్ అప్పుడు కూడా బయట కొట్టకుండా ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి అదే హ్యాబిట్తో ఈ 5 కాయలకు బయట ఎవరు కొట్టిస్తారని ఇట్లా ముక్కలుగా చేసుకున్నాము. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇట్లా ముక్కలుగా చేసేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. బట్టతో పొడి బట్టతో తుడుచుకోవాలి. ఇట్లా సన్నని పొరలా వస్తుంది ఒక్కొక్క ముక్కకి, అది తీసేయాలి. లేకపోతే మనం అన్నం తింటప్పుడు అది నోట్లోకి వచ్చి తట్టుకుంటుంది కాబట్టి అదంతా తీసేసి ప్రతి ఒక్క ముక్కని ఇట్లా తూడవాలి. మంచిగా బట్ట పెట్టి పొడి బట్టతో తూడిస్తే ఏమవుతుందంటే దానికి ఉన్న తడి కానీ చెమ్మ కానీ ఉంటే మనకు బూజు పట్టకుండా ఉంటుంది. అన్నీ నేను తూడ్చి ఇట్లా స్ట్రైట్గా పెట్టేసి ఒక్క 5-6 నిమిషాలు అట్లా ఎండలో పెట్టాను. అంటే మరీ ఎక్కువ ఎండ కాదు, మామూలు ఎండకు పెడితే ఇట్లా వైట్గా అయినాయి చూడండి, ఆ కలర్ ఉండేది వైట్గా అయినాయి. ఇప్పుడు గిన్నె కొలతతో ఇట్లా నిండుగా ఒలికిపోయేటట్టు తీసుకోవట్లేదు, కొద్దిగా తక్కువే తీసుకుంటున్నాను. 2 గిన్నెలు అయ్యాయి. గిన్నె కొలతతో తీసుకుంటే పెట్టరాని వాళ్ళు కూడా పచ్చడి ఈజీగా పెట్టుకోవచ్చు. ఏఎస్ బ్రాండ్ వారి నువ్వుల నూనె 1 లీటర్ ప్యాకెట్ ఇది. ముక్కలలో కొద్దిగా పోస్తే ముక్క అనేది తొందరగా మెత్తబడకుండా గట్టిగా ఇయర్ పొడవున ఉంటుంది. ఇది కొద్దిగా పోసి కలిపి పక్కన పెట్టేద్దాము. మీకు నువ్వుల నూనె కొద్దిగా కాస్ట్ అనిపిస్తే మీరు పల్లి నూనె కూడా వాడుకోవచ్చు. నువ్వుల నూనె హెల్త్కి మంచిది, ఇయర్ పొడవున తింటాం కాబట్టి. 3 మ్యాంగోస్ కారం పొడి తీసుకున్నాను. మీరు ఇంట్లో సరిపించింది రెడ్ కలర్గా ఉంటే తీసుకోవచ్చు. నేను రైస్ కుక్కర్ మెజర్మెంట్ ఇస్తున్నాను, అందరికీ ఈజీగా ఉంటుందని. 1 గ్లాస్ ఫుల్గా తీసుకొని మళ్ళీ 1/2 గ్లాస్ తీసుకున్నాను కారం పొడి. ఇవి కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. కల్లుప్పు క్రిస్టల్ సాల్ట్ అనేది నేను ఎండకు పెట్టి గ్రైండ్ చేసి తీసుకున్నాను, 1 గ్లాస్ తీసుకున్నాను. కల్లుప్పు కుదిరిన వాళ్ళు అయోడిన్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు. ఉప్పు కారం ఆవపిండి కలిపితే 1 గిన్నె ఉండాలి. ముక్కలు 2 గిన్నెలు అయితే పిండి మొత్తం 1 గిన్నె, 2:1 రేషియో. టేస్ట్ బాగుంటుంది. మెంతు పొడి ఈంచిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పొడిని ఇట్లా 1.5 టీ స్పూన్ తీసుకోవాలి. నేను అన్నీ ఇంట్లోనే చేసి తీసుకున్నాను. ఎల్లిపాయలు అనేది 1 గడ్డ ఒలిసి తీసుకున్నాను. మీరు లాస్ట్కి వేయండి, నేను ఫస్టే వేసాను, తర్వాత ఏరి మీకు కొలత చూపెట్టాలి కాబట్టి. ఆవాలు కొద్దిగా వేయించి పొడి కొట్టాను. ఇట్లా చేస్తే మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది. మీకు ఆవపిండి బయట కూడా దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. కారం పొడి ఎంత తీసుకున్నామో ఆవపిండి కూడా అంతే తీసుకోవాలి. 1 గ్లాస్ ఫుల్గా తీసుకొని 1/2 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను ఎల్లిపాయలు వేరేస్తాను మీకు కరెక్ట్ మెజర్మెంట్స్ అని చెప్పి. ఇప్పుడు ఈ గిన్నెతోనే కదా మనం కొలత తీసుకున్నాము ముక్కలు, అదే గిన్నెతోని 1 తీసుకుంటే సరిపోతుందంటే 2 గిన్నెలంతా ముక్కలుంటే 1 గిన్నెంతా ఈ పిండి ఉప్పు కారము ఆవపిండి మెంతుపిండి కలిపింది తీసుకోవాలి. ఇప్పుడు నూనెలో నానబెట్టిన ముక్కలన్నీ ఈ కారం పొడి పిండిలో మొత్తం వేసేసి బాగా మిక్స్ చేయాలి. చేయితోని మిక్స్ చేస్తే ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. మనం చెంచతో మిక్స్ చేస్తే అంత పర్ఫెక్ట్గా కలవదు. మనం ఇట్లా చేయితో కలుపుకుంటూ మిక్స్ చేస్తాం కాబట్టి బాగా పడుతుంది. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోండి, ఎందుకంటే కరెక్ట్ మెజర్మెంట్స్ రావాలని నేను ఏరి లాస్ట్కి వేసాను. మళ్ళీ కొన్ని కాయలు పెద్దగా ఉంటాయి, సేమ్ నేను చూపించినవే మీకు దొరకాలంటే దొరకవు కదా. లాస్ట్కి 3 డేస్ తర్వాత మనం ఆయిల్ అన్నా ఉప్పు అన్నా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు 1 లీటర్ ఆయిల్లోకి ఇంచి 1/2 పక్కన పెట్టి నేను వేసేసాను మొత్తము. ఇట్లా ఉండాలి ఆయిల్ కలిపిన తర్వాత, ఇట్లా జారుడులాగా ఉంటే మీకు 3 డేస్ అయినాక కూడా మీకు గట్టిగా అనేది ఉండదు. ఇట్లా పల్చగా గ్రేవీ స్టైల్లో ఉంటే ముక్క అనేది బాగా ఆయిల్లో నానుతుంది, టేస్ట్ బాగుంటుంది. జాడీలో 1 ఇంచ్ అంత నూనె పైకి తేలితేనే ఇయర్ పొడవున పాడవకుండా ఉంటుంది పచ్చడి.
ఇట్లా పెడితే 3 డేస్ తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, పొయ్యిన అవసరం ఉండదు, కారం పొడి పర్ఫెక్ట్గా సరిపోయింది. జార్ కూడా మంచిగా కడిగిన తర్వాత ఎండలో పెట్టి మొత్తం ఆరిన తర్వాతనే మనము అందులోకి మొత్తము ఎత్తి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం పెట్టి ఇప్పుడు నిండా కనిపిస్తుంది కదా, 3 డేస్ తర్వాత చూపిస్తాను. మూత పెట్టేసి ఒక బట్ట కట్టేయాలి, ఎందుకంటే చిన్న చిన్న ఏమన్నా క్రిమికీటకాలు పోకుండా ఇట్లా బట్ట కట్టేయాలి. 3 డేస్ తర్వాత చూడండి, ముక్కలన్నీ అణిగిపోయాయి, ఆయిల్ అనేది ఇట్లా తేలుతుందన్నమాట. మనం అట్లా గ్రేవీ స్టైల్ లాగా చేసాము, ఆయిల్ ఎక్కువ ఫస్టే పోసాం కాబట్టి ఇట్లా ఉంటుంది, లేకపోతే గట్టిగా అయిపోయి ఎండిపోయినట్టు అవుతుంది. 3 డేస్కి ఇట్లా మంచిగా కలపాలి, అందులోనే కలపాలి. మనం ఉప్పు అనేది నూనె అనేది ఇప్పుడు పొయ్యొద్దు, అన్నంలో కలుపుకొని తిన్న తర్వాతనే సాల్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. నేను వైట్ రైస్లోకి కలుపుతున్నాను, ఆల్రెడీ మా ఇంట్లో అందరు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు కలుపుతుంది మమ్మీ ఎప్పుడు పెడుతుంది అని. ఇప్పుడు బాగా అన్నంలోకి కలిపేసి అప్పుడు మనము ఉప్పు ఎంత పడుతుందో తిన్న తర్వాత అప్పుడు సాల్ట్ అనేది కావాలంటే వేసుకోవచ్చు, ఆయిల్ కూడా కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఆయిల్ అస్సలు పట్టలేదు. 3 డేస్ తర్వాత ఉప్పే ఒక కర్రీ చెంచా అంత ఉప్పు పట్టింది. ఇప్పుడు మిక్స్ చేసి మళ్ళీ మనం బట్ట కట్టి పెట్టేసుకోవడమే. కొద్ది కొద్ది క్వాంటిటీ తీసుకుంటూ, జార్లో ఎక్కువ క్వాంటిటీ పెడితే లాస్ట్ వరకు ఫ్రెష్గా ఇదే కలర్ ఉంటుంది. ఈ కొలతలతో పెట్టుకోండి, పెద్ద బ్రహ్మ విద్యేం కాదు పచ్చడి పెట్టడము, ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు. రంగు రుచి చిక్కదనం అన్నీ వస్తాయి. 3 డేస్ తర్వాత ఉప్పు కారము ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.